శ్రీనివాసరావు మకతాల. మరి ఈ యొక్క రామ్ జాలైఫ్ స్టైల్లో కొద్ది రోజుల క్రితమే నేను జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఎందుకు నేను ఈ విషయం మీకు చెప్తున్నానంటే, ఎప్పుడు చేరామనేది ప్రధానం కాదు, మన యొక్క ప్రయాణం ఎంత స్పీడ్గా చేస్తున్నామనేది చాలా ప్రధానం అని చెప్పడానికి మీకు నేను చెప్తున్నాను. కొన్ని విషయాలు మీ ముందుకి తీసుకురావదలుచుకున్నాను. మరి గత క్లాస్లో ఒక 3 రోజులు చెప్పడం జరిగింది, కొన్ని కారణాల వలన మీకు అందుబాటులో లేను. మరి అవకాశం వచ్చినప్పుడల్లా సార్ పర్మిషన్ తోటి ఈ యొక్క జాలైఫ్ స్టైల్ కంపెనీ గురించి మీతో ముచ్చటిస్తాను అని చెప్పి మీకు చెప్తున్నాను. మరి కొన్ని విషయాలు మీతో ఈరోజు షేర్ చేయదలుచుకున్నాను. ఒకటి, టైం ఫంక్చువాలిటీ గురించి మీకు చెప్పాను. టైం కొంత స్పెండ్ చేయండి. ఏదైనా సరే ఒక వర్క్ స్టార్ట్ చేయాలంటే దానికి ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ లేకుండా ఏ వర్క్ స్టార్ట్ చేసినా మనం సక్సెస్ అవ్వలేము. మీ అందరికీ అనుభవమే, ఒక ఇల్లు కట్టాలి అంటే దానికి ప్రీ ప్లాన్డ్ గా మనం ప్లాన్ చేసుకుంటేనే ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. మరి అదేవిధంగా మ్యారేజ్ చేయాలని అంతే, మరి అదేవిధంగా ఏ పని చేయాలని అంతే. మీరు వివిధ రంగాల్లో ఉండుంటారు ఆల్రెడీ, ఓ బిజినెస్ కానివ్వండి, ఓ ప్రైవేట్ జాబ్ కానివ్వండి, ఓ గవర్నమెంట్ జాబ్ కానివ్వండి, దానికి ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ లేకపోతే సక్సెస్ అయినటువంటి సందర్భాలు లేవు. మరి రామ్ గారు ప్రతి రోజు కూడా మీకు చెప్తున్నారు. మరి ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు అభివృద్ధి చెందిని, భారతదేశం అభివృద్ధి చెందల చెందుతూ ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం ఒకటి. కారణం ఏంటి అంటే ప్లానింగ్ లేకపోవటమే. ఇండియన్ చూడండి, 9 రండి అంటే డెఫినెట్ గా అతను 10 వస్తాడు, అది కూడా చెప్పలేము. కారణం ఏంటి? టైం ఫంక్చువాలిటీ లేకపోవటం. ఆ టైం ఫంక్చువాలిటీ లేకపోవటం వల్ల ఆ ప్లాన్ అంతా కూడా అప్సెట్ అవుతుంది. ఒక విషయంలో ఒక వ్యక్తిని కలవాలి అన్నప్పుడు రేపు కలుస్తామని చెప్పిన టైం ఇస్తాం, రేపు ఆ వ్యక్తిని లేకపోవటం వల్ల మీకు తప్పనిసరిగా లాస్ అనేది ఏర్పడుతుంది. మీ అందరికి కూడా అనుభవపూర్వకంగా వచ్చి ఉంటుంది. ఎగ్జాంపుల్ నేనే చెప్తా. నా దగ్గర చదువుకున్నటువంటి స్టూడెంట్ అమెరికాలో సెటిల్ అయ్యాడు. వాడు తెనాలి నేటివ్ ప్లేస్, మరి హీరో కృష్ణ గారి చుట్టాల అబ్బాయి. ఇప్పుడు వాడి యొక్క ఇన్కమ్ 200 కోట్లు. మీకు ఒకసారి నంబర్ కూడా ఇస్తాను, మాట్లాడుకోవచ్చు. మన నష్టపేట ఎంపీగా తెలుగుదేశం పార్టీలో ట్రై చేస్తే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. వాడు నా దగ్గర సలహాలు సూచనలు తీసుకుంటే, పేరు చంద్రశేఖర్, ఫేమస్ అని చంద్రశేఖర్, ఓ నాన్నగారి పేరు మీద తెనాలి థియేటర్ కూడా ఉంది ఇప్పుడు, ఫేమస్ అని థియేటర్ అని. మరి చంద్రాకి నేను చెప్పడం జరిగింది, ఒక ఎలక్షన్ లో నిలబడాలి అంటే డబ్బులు ఖర్చు పెడితే కాదమ్మా, ప్రజలతో డైరెక్ట్ గా నువ్వు ఇంటరాక్టివ్ అవ్వాలి, ఇంటరాక్షన్ పెంచుకోవాలంటే ఏం చేద్దాం సార్ అంటే, ప్రతి ఊర్లో నాన్నగారి పేరు మీద బోర్డులు వేయమని చెప్పారు. మరి పల్నాడులో బాచర్ల కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊర్లో కూడా వాడి పేరు మీద బోర్డులు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ టికెట్ కన్ఫర్మ్ అయింది, ఆఫీస్ ఓపెన్ చేసాం నర్సాపేటలో. తీరా చివరి మూమెంట్ లో అనుకోకుండా రాయపాటి సాంబశివరావు గారు యాడ్ అవటం వల్ల ఆ టికెట్ రాయపాటి సాంబశివరావు గారికి వెళ్ళిపోవడం జరిగింది. వాడు సైలెంట్ అయ్యాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా అదే యొక్క పెమ్మసాని చంద్రశేఖర్ తోటి ఒక విషయంలో హైదరాబాద్ లో ఒక ఫైనాన్షియల్ మ్యాటర్ విషయంలో నేను కలవాలి. అపాయింట్మెంట్ ఇచ్చాడు అమెరికా పోతూ, మా సార్ పలానా హైదరాబాద్ లో పలానా హోటల్కి రమ్మని. అనుకోకుండా వేరే పని పట్టడం వల్ల వాడు రేపు కూడా ఉంటాడు కదా, ఎక్కడికి పోతాడే, నేను కలుద్దాంలే అని చెప్పి ఆ రోజు పోస్ట్ పోన్ చేసుకొని మరుసటి రోజు మళ్ళీ ట్రై చేస్తే వేరే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల నేను నష్టపోయినటువంటి అమౌంట్ 30 లక్షలు. మిత్రులారా, ఇది 2016 సంగతి చెప్తున్నా, ఆలోచించండి. అంటే మనం కనుక టైం కనుక స్పెండ్ చేయకపోతే వచ్చేటువంటి లాస్. ఆ టైం ఫంక్చువాలిటీ ఫారినర్స్ కు ఉంది, అందుకే ఫారిన్ కంట్రీస్ డెవలప్ అయ్యాయి. మనం డెవలప్ కాలా ముచ్చట చెప్తాం, రామ్ గారి మీటింగ్ చక్కగా వింటాం,
మరి హ్యాపీగా భోంచేసి నిద్రపోతూ కూడా అదే ఆలోచిస్తూ ఉంటాం, నేను ఎలా కోటీశ్వరుని అవ్వాలి. ఎలా కోటీశ్వరుడు అవుతారు? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఒకసారి ఆలోచించండి. అవుతారా? రామ్ జా లైఫ్ లో 1100 పెట్టి మెంబర్షిప్ కట్టేస్తే అయిపోతారా? ఒకసారి ఆలోచించండి. తెల్లారి పొద్దున మన శ్రమ కృషి ఉండాలి కదా, పట్టుదల అదే విధంగా ఉండాలి కదా. మరి అందుకే ఒకసారి మీకు నేను చెప్తున్నాను మిత్రులారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెంబర్ గా చేరండి. మెంబర్ గా చేరేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారంటే, సార్ 1110 రూపాయలు ఏమైపోతాయో. నిజంగా నవ్వు వస్తుంది. 1110 రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసి వ్యాపారం చేయాలి, వ్యాపారమే అనుకుందాం మిత్రులారా. యాక్చువల్లీ ఇట్స్ నాట్ బిజినెస్, బిజినెస్ ఏ అనుకుందాం. ఉదాహరణకి ఎవరైనా కూడా ఎందుకు వస్తున్నాం, ఈ మీటింగ్ ఎందుకు వస్తున్నాం, ఎందుకు జాయిన్ అవుతున్నాం? ప్రజాసేవ కోసం కాదు కదా. ఎవరికో కొద్ది మందికి ఉంటుంది ప్రజాసేవ, జస్ట్ లైక్ రాము సార్, జస్ట్ లైక్ అదర్ లీడర్. వాళ్ళు ఎర్న్ చేసిన తర్వాత, వాళ్ళు ఒక స్టేజీకి వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి డబ్బులు గుడికో బడికో పేదవాళ్ళకో సేవ చేస్తూ ఉంటారు, సర్వీస్ చేస్తూ ఉంటారు. అది ఒక కోణం. అలా కాకుండా ఎక్కువ మంది వచ్చేది ఎందుకంటే, ఎలా సంపాదించాలి, నా కుటుంబాన్ని ఎలా మంచి బెటర్ లైఫ్ ఇవ్వాలి, నా పిల్లలకి ఎంతకంటే బెటర్ లైఫ్ ఎలా ఇవ్వాలి అనే ఉద్దేశంతో వస్తాం. వచ్చినప్పుడు డబ్బు సంపాదించాలనేటువంటి ఆలోచనతో వచ్చాం కాబట్టి 1100 ఇన్వెస్ట్ చేయటం అనేది ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. టుడే రాము సార్ కూడా చెప్తున్నారు ఎన్నోసార్లు, ఒక ప్యాంట్ షర్ట్ కొనుక్కుంటే అయ్యేటువంటి అమౌంట్, లేదా చక్కగా ఒక కేఎఫ్సీకి వెళ్ళి ఫ్యామిలీతో మనం కనుక డిన్నర్ చేస్తే అయ్యేటువంటి అమౌంట్ 1100 పై మాటే. అందుకని మిత్రులారా, ఆ అమౌంట్ గురించి ఆలోచించు అని చెప్పి మీ యొక్క మిత్రులకు చెప్పండి. కంపెనీ ఏమి అవ్వదు, ఎందుకని అది లిస్టెడ్ కంపెనీ. ఒక ఫారిన్ కంట్రీస్ లో లా అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో మీకు తెలిసి ఎవరైనా లాయర్ని అడగండి. ఇండియాలో లాగా రోజుకు ఒక కంపెనీ సూట్ కేస్ కంపెనీ వచ్చేసి తెల్లారి పొద్దున మాయం అవడానికి అక్కడ కుదరదు. ఆస్తి మొత్తం జప్తు చేస్తారు మిత్రులారా. అవసరమైతే వాడికి 27-30 జైలు శిక్ష పడుతుంది. ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి పేపర్ చదివేటువంటి మిత్రులకి, ఇవన్నీ కూడా బాగా తెలుసు మీకు. అందుకని అక్కడ ఇట్లాంటి అన్ని కుదరదు. అందుకని ఆ విషయం మిత్రులందరికి కూడా, చేరబోయే మిత్రులందరికి కూడా చెప్పండి, ఇట్స్ నాట్ ఏ బిగ్ అమౌంట్, చాలా తక్కువ అమౌంట్ అని చెప్పని వాళ్ళకి చెప్పండి. తర్వాత వచ్చినప్పటికి రెండోది మీకు నేను చెప్పేటువంటి డౌట్ ఒకసారి చూద్దాం. మనం ఆధార్ కార్డు అకౌంట్ నెంబరు ఇస్తాం, ఏమన్నా అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళి ఒక బ్యాంక్ లో పరిచయం ఉన్నట్లయితే, బ్యాంకు అందరికి కూడా ఎవరికైనా మనకి అకౌంట్ ఉంటుంది, బ్యాంకు లో ప్రతి ఒక్కరు పరిచయాలు ఉంటాయి, అడగండి. ఏమీ కాదు, మేము ఎంప్లాయ్, ఐఎమ్ ఆల్సో గవర్నమెంట్ ఎంప్లాయ్ లైక్ రామ్ సార్. మరి మేము ఎన్నోసార్లు అన్ని బ్యాంకుల్లో పర్సనల్ లోన్ కోసం ఇస్తూ ఉంటాం, ఏమీ కాదు, ఒకసారి అడగండి. ఎప్పుడు అవుతుంది అని చెప్పానంటే, మన ఫోన్కి ఒక మెసేజ్ పంపిస్తాం, మీరు ఓటీపీ చెప్పండి అని చెప్పన్నప్పుడు మాత్రమే ఆ ఓటీపీ మనం ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు. 1 time password అంటాం అది. ఒక 10 seconds ఉంటుంది అది, లేదా 1 minute ఉంటుంది. ఈలోపు మనం ముఖ్యులు అనుకున్నటువంటి వాళ్ళకి చెప్పాలి తప్ప మరి ఎవరికి కూడా దాన్ని షేర్ చేయకూడదు. అప్పుడు మాత్రమే మన అకౌంట్ లో డబ్బులు పోతాయి. అంతే తప్ప ఆధార్ కార్డు ఇచ్చినంత మాత్రాన లేదా అకౌంట్ నెంబర్ చెప్పినంత మాత్రాన డబ్బులు పోయేటువంటి పరిస్థితి లేదు అని చెప్పండి. తర్వాత వచ్చినప్పటికీ రామ్ సార్ చెప్పినట్టుగా 6 members ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, మీరు కాక 5 జాయిన్ చేయండి, ఎక్కువ మంది వద్దు. ఎందుకంటున్నారంటే మీకు అంత శక్తి లేకపోతే లీస్ట్ లో లీస్ట్ కొటేషన్, మరి 5 సంపాదించడం మీద కష్టం కాదు కదా మిత్రులారా. మన ఫ్రెండ్స్ ఉంటారు, ఆ 4 ఉంటారు చూడండి, ఆ 4 లేనటువంటి వాళ్ళు ఉండరు. మన రిలేషన్స్ ఉన్నారు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వీళ్ళతో కనుక మనం 6 members ఐడి కనుక వేసుకున్నట్లయితే, రామ్ గారు చెప్పినట్లుగా మ్యాట్రిక్స్ కనుక ఫాలో అయినట్లయితే, డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా 1 year కోటి రూపాయలు చూసేటువంటి అవకాశం ఉంటుంది మిత్రులారా. తర్వాత రెండవది, ఎలా వస్తుంది, ఎందుకు ఇస్తున్నారు అని చెప్పినట్టు ప్రతిరోజు కూడా మేడం గారు చక్కగా చెప్తున్నారు, రామ సార్ చెప్తున్నారు, డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. యాడ్స్, యాడ్స్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఇన్ మీడియా సెక్టార్.
యాడ్ చూడండి మిత్రులారా, ప్రతిరోజు ఇవాళ కూడా ఈరోజు పేపర్ సాక్షి చూడండి, ఎన్ని యాడ్స్ వచ్చినాయి చూడండి. మరి యాడ్ వల్ల అంత బెనిఫిట్ ఉన్నప్పుడు ఎవరికి, కంపెనీస్ కానివ్వండి, ఎవరైతే వ్యూయర్స్ ఉంటారో, ఈ యొక్క వ్యూయర్స్ కలిగినటువంటి మీడియా జస్ట్ లైక్ మరి సాక్షి, ఈనాడు, మరి ఈటీవీ, టీవీ ఫైవ్, ఇవన్నీ ఉన్నాయి కదా, పేపర్స్ ఉన్నాయి కదా, వీటన్నిటికి కూడా ఇన్కమ్ సోర్స్ ఎక్కడదంటే వాళ్ళు చెప్తారు మాకు. ప్రతిరోజు కూడా మా టీవీ ఛానల్ ఒక ప్రతిరోజు 1 లక్ష మంది చూస్తున్నారండి వ్యూయర్స్ అని చెప్పిన వాళ్ళు కోట్ చేయడం జరుగుతుంది. ఓకే, 1 లక్ష మంది మీకు ప్రతిరోజు చూస్తున్నారు కాబట్టి 1 లక్ష × 4 రూపీస్ అనుకోండి, 4 లాక్, మరి 1 లక్ష మంది కాదు కదా, యాక్చువల్ గా 10 లక్షల మందో ఎంతో మంది చూస్తూ ఉంటారు. మరి టీవీ 9 వచ్చిన కొత్తలో మీరు చూస్తుంటారు, ఎక్కువ మంది దాన్ని చూడటం జరిగింది. వాళ్ళ రేటింగ్ పెట్టుకోవటం వల్ల యాడ్స్ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ బోల్డ్ ఉంటుంది. యాడ్స్ ద్వారా నడిచేటువంటి ఛానల్స్ ఎక్కువ ఉన్నాయి, యాడ్స్ ద్వారా నడిచేటువంటి పత్రికలే ఎక్కువ ఉన్నాయి. మరి పత్రిక ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, మరి ఎలా సాధ్యపడుతుంది, వాళ్ళు జేబుల్లో పెడతారా, జేబుల్లో పెట్టరు. వాడికి వచ్చేటువంటి యాడ్ ఇన్కమ్ ద్వారా ఆ యొక్క పత్రికని రన్ చేయటం జరుగుతుంది. టీవీ ఛానల్స్ కూడా అంతే, ఎవడైతే ఒక యాడ్ ఇన్కమ్ రాదో మూసివేసుకోవడం జరుగుతుంది. కొన్ని పత్రికలు కనుమరుగైపోయినాయి, ఆంధ్రపత్రిక ఇవన్నీ ఉండేవి మీకు గుర్తుండి ఉంటది. కాబట్టి మిత్రులారా, అంత పవర్ఫుల్ సెక్టర్ ఏదైనా ఉందంటే యాడ్ సెక్టరే. మరి వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పాలంటే, వీళ్ళకే కాదు మిత్రులారా, మీ దగ్గర కూడా ఒక కంపెనీ పెట్టుకొని యాడ్స్ ఇస్తామని చెప్పానంటే, మా దగ్గర ఇంతమంది చూస్తారు అని చెప్పారంటే మీకు ఇస్తారు. హోర్డింగ్స్ చూడండి, మున్సిపాలిటీలో హోర్డింగ్స్ ఉంటాయి, పల్లెటూరులో పెట్టరే హోర్డింగ్స్, కొన్ని మున్సిపాలిటీల్లో కానివ్వండి, కార్పొరేషన్లో కానీ పెడతారు. ఎందుకు పెడతారు, ఆ యాడ్ ఎక్కువ మంది చూస్తారు కాబట్టి. దానికి 1 లక్ష రూపాయలు చెల్లించాల, మున్సిపాలిటీ కానివ్వండి, కార్పొరేషన్లో కానీ పర్మిషన్ తీసుకోవాలి. మరి వాళ్ళకి యాడ్ ఇన్కమ్ వస్తున్నప్పుడు వీళ్ళకి ఎందుకు రాదు అనేది ఒకసారి మీ యొక్క డౌన్ ఉన్నటువంటి మెంబర్స్కి చెప్పండి. యాడ్ చుట్టం వల్ల వస్తుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని చెప్పండి. తర్వాత వచ్చినప్పటికీ ఈ యొక్క అమెరికన్ లా ప్రకారం, యాజ్ ఫర్ మై నాలెడ్జ్, రీసెంట్ గా నేను వెళ్ళొచ్చాను కాబట్టి చెప్తున్నాను మీకు నేను, అక్కడ ప్రతిదీ కూడా లీగల్ గా ఉంటుంది, మాటల రూపంలో ఉండదు. మళ్ళా టీ కొట్టు దగ్గర మాట్లాడుకున్నట్టుగా ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తా, చిన్న ఎగ్జాంపుల్, అక్కడ ఒక ఇల్లు కొనాలి అంటే ఒక బయ్యర్ కనుక వెళ్ళినట్లయితే అతని దగ్గర అకౌంట్ చెక్ చేస్తారు, అకౌంట్ లో నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇల్లు 4 కోట్ల రూపాయలు కొనాలి, వెళ్ళి ముచ్చట చెప్పేసి ఓ 10 లక్షలు అడ్వాన్స్ ఇస్తే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా అగ్రిమెంట్ చేయరు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నీ అకౌంట్ లో ఎంత ఉన్నాయో డబ్బులు చూపెట్టాలా, అది కూడా లాయర్ సమక్షంలో అగ్రిమెంట్ చేసుకోవాలి. మరి అంత రూల్స్ అంత పకడ్బందీగా ఉంటున్నప్పుడు మరి ఆ యొక్క కంపెనీ మూసేస్తారు, ఇదంతా ఒట్టిదేను, ముందు వాళ్ళకి డబ్బులు వస్తాయి, తర్వాత వాళ్ళకి డబ్బులు రావు, ఇది వచ్చేది కాదు పెట్టేది కాదు అని చెప్పారంటే, ఒకసారి ఇందాక రాముగారు ఒక గంట సేపు దీని గురించి చెప్పడం జరిగింది. ప్రతిరోజు చెప్తున్నారు, చెప్పండి వాళ్ళకి ఆ విషయం. మనం పెడుతున్నటువంటి అమౌంట్ పెట్టడం లేదు, మీ 1110 రూపాయలు దేనికోసం పెట్టుకున్నాము, కేవైసీ. కేవైసీ దేనికి, కేవైసీ దేనికంటే రిజిస్టర్డ్ వ్యూయర్స్ కావాలి, వాళ్ళకి రిజిస్టర్డ్ మెంబర్స్ కావాలి. మరి రిజిస్ట్రేషన్ పక్కాగా నా దగ్గర ఇంతమంది ఉన్నారంటే వాళ్ళకి మాటలతో కుదరదు. అక్కడ నా దగ్గర 1 లక్ష మంది మెంబర్స్ ఉన్నారండి, మీరు యాడ్ ఇవ్వండి కుదరదు. ఈ 1 లక్ష మందిని డీటెయిల్స్ చూపెట్టమంటారు, పక్కాగా చూపెట్టడం కోసమే కేవైసీ రిజిస్ట్రేషను, దానికి అయ్యేటువంటి ఎక్స్పెండిచర్ 1109 రూపాయలు, అది దానికి మనం ఖర్చు పెడుతుంది. అది చెప్పండి విషయం. ఓకే, అది కట్టలేరు అనుకున్నాం ఉదాహరణ, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, చేరడానికి ఇష్టమే, యాడ్ చూడటానికి ఇష్టమే, బట్ కట్టలేదు, దే ఆర్ అనేబుల్ టు పే దట్ అమౌంట్. ఓకే, అప్పుడు చెప్పండి రామ్ గారు అక్షయ పత్ర వస్తుంది, యాడ్స్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడే జాయిన్ అవ్వమని చెప్పండి. ఎందుకని, అప్పటిదాకా మీరు మోటివేట్ చేసినంత కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. యాక్చువల్ గా మీరు చెప్పినటువంటి దానికి వాళ్ళు డెఫినెట్ గా మొబిలైజ్ అవుతారు, వింటారు, యాక్సెప్ట్ చేస్తారు. చెయ్యిన పక్షంలో చివరిగా పదము వాడండి, డెఫినెట్ గా వస్తారు మిత్రులారా. తర్వాత వచ్చేటప్పటికీ మెంబర్స్ చేర్చుకుంటూ పోవటమే కాదు, వాళ్ళతో ప్రతిరోజు మాట్లాడండి. సార్ ఏంటి సార్, ఎలా ఉన్నారు, చేశారా, ఎంతమంది అయ్యారు, ఒకసారి కంపెనీ మనకి అవకాశం ఇస్తుంది, ఏంటి అవకాశం, బెనిఫిట్స్ ఇస్తుంది, ఎప్పటిలోపు, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఆగస్టు 10వ తారీఖు లోపు ఏమిస్తుంది, ఇందాక రాము సార్ చెప్పారు యూరోలు వస్తాయి, డాలర్స్ వస్తాయి,
ఇటు మీరు జాయిన్ అవుతున్నారు, ఇంకొక 5 మెంబర్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ను మీ ఫ్రెండ్స్ ను జాయిన్ చేస్తే ఎక్స్ట్రా బెనిఫిట్, రోజు వచ్చేటువంటి 240 రూపీస్ కాకుండా ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంది. యూరో కాస్ట్ వచ్చినప్పటికి వాళ్ళ 85 లిస్ట్ అవుతుంది, డాలర్ వచ్చేటప్పటికి 80 రూపీస్ లిస్ట్ అవుతుంది. నేను అమెరికా వెళ్ళేటప్పుడు 77 రూపీస్ 76 యాక్చువల్ గా డాలర్ కాస్ట్, బట్ నవ్ ఇట్ ఈస్ 80 రూపీస్. చూడండి ఎలా పెరిగిపోతుందో. ఇందాక రామస్వరరావు అన్నాడు ఏమన్నారు, మీకు వచ్చేటప్పుడు క్రిప్టో కరెన్సీ తెలుసా అన్నారు. క్రిప్టోలో నంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. అక్కడ క్రిప్టో కరెన్సీ యాక్చువల్ గా దాని వాల్యూ నాకు 6,000 అప్పటి నుంచి తెలుసు. 6,000, 60,000, 1,00,000, 2,00,000, 1,50,000, 60 లక్షలకు వెళ్ళింది. 60 లక్షలది ఈ మధ్య మళ్ళీ 20 లక్షలకు ఎవరు రావడం జరిగింది. ఎక్కువ మంది దాన్ని బై చేస్తున్నారు, పర్చేజ్ చేస్తున్నారు. అందుకని మిత్రులారా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్, డిఫరెంట్ సబ్జెక్ట్, దాని జోలికి వెళ్ళకండి. తర్వాత వచ్చినప్పటికీ వీటి గురించి చెప్పండి, కంపెనీ ఇట్లా బెనిఫిట్స్ ఇస్తుందండి, మరి అవకాశం ఉంటే చూసుకోండి, ఎందుకు వదిలేసుకోవటం. రేపైనా కూడా ఎవరైనా మీ ఫ్రెండ్ జాయిన్ అవుతారు కదా, మీరు శుభ్రంగా హ్యాపీగా ఆరుగురు తోటి ఐడి వేసుకున్నట్లయితే, ఈ యొక్క 5 మెంబర్స్ తర్వాత మీరు ఇక్కడ జాయిన్ చేసుకున్నట్లయితే, మీకు వచ్చేటువంటి ఫ్రీ వోచర్స్ ద్వారా మీ యొక్క ఇన్కమ్ ని మళ్ళా రీబ్యాక్ చేసుకోవచ్చు. 5 x 11,500 5,500 మీకు రీబ్యాక్ అవుతుంది కదా. 1,100తో ఒక ఐడి వేసుకునే కంటే 6,600తో ఐడి వేసుకున్నట్లయితే ఈ బెనిఫిట్స్ అన్ని వస్తాయి అని చెప్పండి. మీ ఇష్టం సార్ అని చెప్పండి, మరలా అది కూడా ఆలోచించండి. ఏదో బెనిఫిట్ ఉంది, మరి అవకాశం ఉంటే చూడండి అంటే డెఫినెట్ గా దే ఆర్ విల్లింగ్ టు జాయిన్, డెఫినెట్ గా వస్తారు మిత్రులారా. అందుకని ఆ విధంగా చెప్పండి. తర్వాత వచ్చినప్పటికీ 10 మందిని డెఫినెట్ గా చేర్చుకోవచ్చు మిత్రులారా, అది కష్టమే కాదు. ఎందుకు అంటున్నానంటే, మీరు, మీ భార్య, మీ పిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళు, చుట్టాలు, మీ పరిచయస్తులు, మీ ఫ్రెండ్స్ డెఫినెట్ గా 10 మంది అవుతారు. 10 మంది చేర్చుకోవడం అసలు కష్టమే కాదు. మరి ఆ 10 మంది ఇంటూ 10 మంది చూడండి ఎంతమంది అవుతారు, 100. 100 ఇంటూ 10 మంది ఎంత, 1,000. 1,000 ఇంటూ 10 మంది ఎంత, 10,000. 10,000 ఇంటూ 10 మంది ఎంత, 1,00,000. చాలా ఈజీ. ఒకసారి ఆలోచించిన మిత్రులారా, ఒక బెనిఫిట్ వస్తుందండి, వాళ్ళు ఎవరో వదిలిపెడతారు చెప్పండి. ఓకే సార్ నాకు అవసరం లేదు సార్, ఎందుకు 240 రూపాయలు వద్దు, అవసరం లేదు. మీకు తెలిసినటువంటి వాళ్ళు, మీ చుట్టాల్లో పేదవాళ్ళు ఉన్నారు మిత్రులారా, ప్రతిరోజు కూడా 10,000 రూపాయలతో 15,000 రూపాయలతో మరి జీవితం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రతి నెల 15,000 రూపాయలు సరిపోదు ఇవాళ అని ఏం చేయాలి వాడికి తెలియదు. పిల్లలు ఎలా చదివించుకోవాలి, దాంతో అద్దె కట్టాలి, ఎలా సంసారాన్ని ఎదుకు రావాలని చెప్పని అర్థం కాని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ఆలోచించిన మిత్రులారా, వాళ్ళకి మనం చెప్పటం వల్ల హెల్ప్ అయిన వాళ్ళం అవుతాము, దీని ద్వారా బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతాము. వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరు. ఆలోచించండి, మీరు ఒక 10,000 సహాయం చేస్తారు, ఆ 10,000 సహాయం చేస్తే ఆ 10,000 అయిపోతాయి, వాటి దగ్గర ఉండవు. మళ్ళా రేపు 10,000 నీ దగ్గరికి వచ్చి సహాయం చేయండి అన్నా, కొద్దిగా హెల్ప్ చేయండి అన్నా అడుగుతారు. కానీ ఇలా కాదు, ఇది జీవితాంతము లైఫ్ టైం వాడికి ఇన్కమ్ వచ్చేటువంటి సోర్స్ ఇది. అందుకే చెప్తారు మిత్రులారా, చేపలు ఇవ్వకండి, చేపలు పట్టడం నేర్పించండి. చేపలు ఇవ్వద్దు, ఇస్తే అయిపోతాయి, వండుకొని తింటాడు అయిపోద్ది. చేపలు పట్టడం వల్ల ప్రతిరోజు కూడా వాడు పట్టుకొచ్చుకొని వండుకొని తింటాడు. తప్పనిసరిగా మీ ఫోటో పెట్టుకుని దేవుళ్ళలాగా పూజిస్తాడు. ఒకసారి ఆలోచించండి, ఒకేసారి ప్లాన్ చేయొద్దు. 100 మెట్లు ఒకేసారి దూకమంటారా, సార్ చెప్పినట్టు ఒకేసారి 1,00,000 రూపాయలు రావాలని కోరుకోవక్కర్లా. జస్ట్ ఒక నెలకి 20,000 ఇస్తే చాలదు మిత్రులారా, ఆ 20,000 40,000 అయితే చాలదా, 40,000 ప్రతిరోజు నెలకి 1,00,000 వస్తే చాలదా. అంటే మన యొక్క డౌన్ లో ఉన్నటువంటి క్యాటర్ పెరుగుతూ ఉంటే ఆ ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అదొకసారి ఆలోచించుకోండి. ప్రతిరోజు ఒక 10 మందితో మాట్లాడండి. 10 మందితో మాట్లాడితే ఇద్దరు అవుతారు డెఫినెట్ గా, ఆ ఇద్దరికి ఇద్దరు అవుతారు, ఇద్దరు 4 అవుతారు, 4 8 మంది అవుతారు. అందుకని ఆ విధంగా చేస్తూ వెళ్ళండి. తర్వాత వచ్చినప్పటికీ కంపెనీ గురించి చెప్పండి, కాస్త చదువుకున్న పిల్లలకి చెప్పండి, చదువుకున్నటువంటి వాళ్ళ చుట్టాలని చెక్ చేయమనండి. ఉదాహరణ గూగుల్ లో చెక్ చేయమనండి. ఈరోజు మా ఇంటికి మా చుట్టాల మా హైదరాబాద్ నుంచి వచ్చింది మా కజిన్ వాళ్ళ డాటర్. షీజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ ఇన్ కంపెనీ, షీఈ్ వర్కింగ్ యాజ్ ఏ చార్టెడ్ అకౌంట్. ఆ ఎంఎస్సీ చెప్పాను నేను, ఏం చెప్పలా, జాయిన్ అవ్వమని ఇవన్నీ చెప్పకుండా జస్ట్ అమ్మా మరి జాలైఫ్ స్టైల్ ఉందట, ఏదో ఒకసారి చూడవా, తను కంప్యూటర్ లో పొద్దుగురు వర్క్ చేస్తూ ఉంటుంది, ఒకసారి చూడవా అంటే ఓపెన్ చేసి ఎలక్సీ గారు అంకుల్ అన్నది. చూడండి, అబౌట్ ఎలక్
చూడండి, చెప్పే చెప్పి కాదు కదా, రామ్గారు చెప్పిన గోళ్ళు చెప్పిన గోళ్ళు చెప్పిన ఇదేమి బూటకం కాదు కదా, దొంగచాట వ్యవహారం అంతకంటే కాదు కదా. ప్రతి ఒక్కడి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, కొట్టమనండి, కొడితే కంపెనీ డీటెయిల్స్ వస్తాయి, లిస్టెడ్ కంపెనీ ఆర్ నాట్, వేర్ ద ఆఫీస్ ఈజ్, ఎక్కడ ఆఫీస్ ఉందో ఒకసారి చూడమని చెప్పండి. కాబట్టి కంపెనీ గురించి ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి. తర్వాత మీకు వచ్చేటప్పటికీ ఐడి ద్వారా లాగిన్ అవ్వటం నేర్పించండి మిత్రులారా, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మీటింగ్ వింటున్నాం, బట్ ఐడి ద్వారా వాళ్ళని లాగిన్ ఎలా నేర్పించండి మీ డౌన్ వాళ్ళకి, ఎలా అవ్వాలి, ఏం డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ఐడి అందులో పెట్టడం ద్వారా మీకు పడ్డటువంటి క్రిప్టో కరెన్సీగా యొక్క యూరోలు ఎలా ఉన్నాయో చూసుకోండి ఒకసారి. మీకు ఎంతమంది ఉన్నారో అది నేర్చుకోండి, మర్చిపోతాం, ప్రతి ట్రాక్ చేయండి. యూ హావ్ టు స్పెండ్ 5 minutes టు లాగిన్, హౌ టు లాగిన్ అనేది నేర్చుకోండి, మీ కింద వాళ్ళు కూడా నేర్పించండి. అదేవిధంగా ప్రతిరోజు కూడా మీ డౌన్ వాళ్ళతో 5 minutes మాట్లాడండి. మాట్లాడటం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడుగా మర్చిపోతారు. కొంతమంది చేస్తారు ఫాస్ట్గా, అందరూ ఒకే రకంగా ఉంటారు కదా, కొంతమంది అదే పనిలో ఉంటారు, కొంతమంది మర్చిపోతారు. నువ్వు గుర్తు చేయటం వల్ల డెఫినెట్గా మళ్ళీ అప్పుడే ఉన్న అక్కడే ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ తోటో లేకపోతే ఎవరో ఒకరితోటి మాట్లాడి మీ టీమ్ మెంబర్స్ని పెరిగేటట్టు చేస్తారు మిత్రులారా. తర్వాత వచ్చినప్పటికీ లీడర్స్ యొక్క సలహాలు తీసుకోండి, ఫోన్ నెంబర్ తీసుకోండి. రామ సార్ ఫోన్ నెంబర్ మిత్రిగా ఇవ్వండి, సార్ మాట్లాడతారు. మరి డాక్టర్ శ్రీనివాస్ గారితో నేను మాట్లాడాను, యాక్చువల్ నాకు తెలియదు ఆయన ఎవరో, శ్రీనివాస్ గారి నెంబర్ తీసుకొని నేను మాట్లాడడం జరిగింది. మరి మేడం గారితో కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. మరి ఆ విధంగా మనం ఒక లీడర్గా ఎదగాలి అంటే వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తప్పనిసరిగా అవసరం. రామసార్ ఒకసారి అవైలబిలిటీ లేకపోవచ్చు, ఇంకోసారితో డౌట్స్ షేర్ చేసుకోండి. వీఆర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్, మనం అందరూ కూడా కుటుంబం. ఒక సహాయం చేయాలనుకుంటున్నాం, సహాయం పొందాలనుకుంటున్నాం, కాబట్టి తప్పనిసరిగా మనం వీళ్ళందరితోటి కూడా టచ్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది.